హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్ నేను రాధిక బాహుబలితో నేషనల్ స్టార్గా ఎదిగిపోయాడు రెబల్ స్టార్ ప్రభాస్ ఇక కొంతకాలంగా యాక్షన్ సినిమాల్లోనే నటిస్తున్న ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్తో రాధేశ్యామ్ చేస్తున్నాడు దీన్ని కృష్ణంరాజు సమర్పణలో యువి క్రియేషన్స్ గోపీకృష్ణ మూవీస్ పతాకాలపై వంశీ ప్రమోద్ ప్రసీద నిర్మిస్తున్నారు పూజా హెగ్డే హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీని కూడా పాన్ ఇండియా రేంజ్లో రూపొందిస్తున్నారు ఇందులో ప్రభాస్ రొమాంటిక్ రోల్ చేస్తున్నాడు తొలినాళ్లలో వరుసగా సినిమాలు చేసిన ప్రభాస్ బాహుబలి నుంచి వేగాన్ని తగ్గించాడు మంచి అవుట్పుట్ కోసం సినిమాకు చాలా సమయం తీసుకుంటున్నారు ఇదే రాధేశ్యామ్ విషయంలోనూ జరుగుతోంది ఈ చిత్రం ప్రారంభమై దాదాపు 2 ఏళ్లు పూర్తయింది అయినప్పటికీ ఇది ఫస్ట్ కాపీ రెడీ కాలేదు పలుమార్లు ఆటంకం ఏర్పడడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం చిత్రీకరణ ప్రారంభమైన చాలా రోజుల వరకు రాధేశ్యామ్ నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు దీంతో చిత్ర యూనిట్పై ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఆ మధ్య టీజర్ ఆ తర్వాత ప్రతి పండుగకు ఒక పోస్టర్ చొప్పున వదిలారు వీటి వల్ల సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి తద్వారా ఈ చిత్రానికి భారీ స్థాయిలో బిజినెస్ జరిగినట్లు టాక్ వినిపిస్తోంది రాధేశ్యామ్ మూవీకి సంబంధించిన బ్యాలెన్స్ సీన్స్ చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది ఇందులో కృష్ణంరాజు పూజా హెగ్డేతో ప్రభాస్ చేయాల్సిన సన్నివేశాలతో పాటు ఓ గ్రీన్ మ్యాట్ సీన్స్ కూడా షూట్ చేశారట ఇటీవలే ప్రభాస్ కూడా ఇందులో పాల్గొన్నారట ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసేశారు రాధేశ్యామ్ మూవీని ఈ జూలైలోనే విడుదల చేయాలని అనుకున్నారు కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా చిత్రీకరణలు ఆగిపోయాయి దీంతో అనుకున్న డేట్ దాటిపోయింది ఈ క్రమంలోనే ఈ సినిమా కొత్త రిలీజ్ గురించి బయట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో తాజాగా రాధేశ్యామ్ ను జనవరి 14న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ మీ అభిమాన తారల రియల్ స్టోరీస్ సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు మరింకెందుకు ఆలస్యం యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి